ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని మంత్రి తానేటి వనిత ఎమ్మెల్యే జిరి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. నిడదవోలు మండలం తాళ్లపలం గ్రామంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాన్ని మంత్రి తానేటి వనిత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు టాటల్పై వెళ్లి పరిశీలించారు. ఇల్లు మునిగి ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ భోజనాలు తాగునీరు అందించాలని పశువులకు పశుగ్రాసం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. నీటి మునిగిన గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని రైతులకు ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎరవలి మండలం కానూరు గ్రామంలో పంట కాలువ మరియు పడిపోయిన వరి చేలను పరిశీలించడం జరిగింది. ఒక
పైన ఇప్పుడు ఎరకాలు రాదు, ఇంకా ఎరకాలు రాదు. ఇప్పుడు ఈ ఉన్న నీరు లాగేయటమే. అసలు నీళ్ళైతే రావట్లేదు. ఊర్లో రెండు రోజులు లాగినా పొలాల మీద లాగేటప్పుడు వారం రోజులు పడుతుంది. తోళ్ళ గడ్డి కట్టలేదండి. అప్పటికే మేము అందరం లేడీస్ అందరూ వంటలు చేసేసుకున్నాం. మధ్యాహ్నం గత రెండు రోజుల క్రితం వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల భారీ వర్షాలు రావటం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. ఈ వర్షాల వల్ల మనకి జంగారెడ్డిగూడెంలో డ్యామ్ నిండిపోవటం, ఈ ఎర్రకాలువ ఏదైతే ఉందో ఆ ఎర్రకాలువలో ఒకేసారి పెద్ద ఎత్తున డిశ్చార్జ్ రావటం వల్ల ఆ డిశ్చార్జ్ వాటర్ అంతా కూడా మరి ఇక్కడ అది బ్రీచ్ అయ్యి గండిపడి గ్రామాల్లోకి రావటం జరిగింది. ఈ డిశ్చార్జ్ మొత్తం కూడా కాలంలో వెళ్ళే పరిస్థితి లేదు కనుక ఇదంతా కూడా గ్రామాల్లోకి వచ్చేసి ఇళ్లల్లోకి నీరు రావటం జరిగింది. మరి ముఖ్యంగా నిడదవోలు మండలంలో 4-5 గ్రామాల్లో ఇళ్ళు కూడా చాలా వరకు మునిగిపోవటం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నిడదవోలు మండలంలో తాళపాలెం గ్రామానికి ఇక్కడ విచ్చేసిన మా మంత్రివర్లు వనిత గారు కూడా రావటం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా స్వయంగా చూసి ఏవైతే చర్యలు తీసుకోవాలో వెంటనే చర్యలు తీసుకోవడానికి అధికారులందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ప్రజలందరితో మాట్లాడి ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటాం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భోజనాల వ్యవస్థ అనేది రిలీఫ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు సరఫరా, అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఈ వర్షాల గురించి అలానే వస్తున్న వరద గురించి వెంటనే నిన్న సమీక్ష పెట్టి అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఈ విధంగా భారీ వర్షాలకి పంట నష్టం కానీ లేదా అక్కడున్న ఇళ్ల నష్టం కానీ ఏదైనా జరిగితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఈ రోజున నాకు తెలిసి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే అధికారులు వెంటనే అలర్ట్ అవడం వల్ల ఈ రోజున ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగిందని ఇక్కడున్న ప్రజానీకానందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అన్ని సదుపాయాలు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తప్పకుండా ఈ రోజున అంటే ఎలాంటి విపత్తులు వచ్చినా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన విపత్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా సపోర్ట్గా ఉంటూ అండగా ఉంటూ యంత్రాంగాన్ని అంతని కూడా అలర్ట్ చేయడం జరిగింది.